హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు కాన్సెప్ట్స్. ఈ వీడియోలో తెలంగాణలో ఆసరా పెన్షన్ పెంపుపై తెలంగాణ ప్రభుత్వం కసరత్తు ప్రారంభిస్తుందా, పెంచిన ఆసరా పెన్షన్ ఎప్పటి నుంచి ఇవ్వబోతున్నారు, ఎంత పెంచుతారు, బడ్జెట్ లో ఎంత కేటాయింపులు జరపబోతున్నారు, ఇలా తెలంగాణలో ఆసరా పెన్షన్ సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో చూద్దాం. మీరు తెలంగాణకు చెందిన ప్రజలైనా, ఆసరా పెన్షన్లు తీసుకుంటున్న వారైనా, వెంటనే మన వీడియోని ఒక లైక్ వేసి తెలంగాణ ప్రభుత్వం నుండి ఆసరా పెన్షన్లకు సంబంధించి ఎలాంటి ముఖ్యమైన న్యూస్ అప్డేట్ వచ్చినా బెల్ ఐకాన్ ట్యాప్ చేసుకుని మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటీవల సూర్యాపేటలో నిర్వహించిన ప్రగతి నివేదన సభలో ప్రసంగించిన సీఎం కేసీఆర్ గారు ఆసరా పెన్షన్ పై కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో పెన్షన్ 4,000 పెంచుతామని కాంగ్రెస్ చెప్తుంది, కానీ వాళ్ళు 4,000 పెంచితే మేము ఇంకొక 1,000 చేసి 5,000 పెంచడం చేసి మాకు చేత కాదా అని తెలంగాణ సీఎం కేసీఆర్ గారు వ్యాఖ్యానించారు. వాళ్ళు ఎంత పెంచితే దానికి ఇంకొక 1,000 అదనంగా పెంచుతాం, ఇదేమైనా వేలం పేట అని. ఓట్లు ఎలక్షన్లు రాగానే ఆగమాగం కావద్దు, మనకు కులం లేదు, జాతి లేదు, మతం లేదు, ఏ ఒక్కరిని విస్మరించకుండా అందర్నీ కడుపులో పెట్టుకుని కాపాడుకుంటూ వెళ్తున్నామని సీఎం కేసీఆర్ గారు తెలిపారు. ఇక మాకు ఛాన్స్ ఇవ్వండి, 4,000 పెన్షన్ ఇస్తామని కాంగ్రెస్ తెలుపుతుంటే వాళ్ళు పరిపాలిస్తున్న ఛత్తీస్గఢ్ లో అంత పెన్షన్ ఇస్తున్నారా, కర్ణాటకలో ఇస్తున్నారా, రాజస్థాన్ లో ఇస్తున్నారా అంటే కాంగ్రెస్ పార్టీ రాష్ట్రానికి ఓ నీతి ఉంటుందా అంటే ఏమన్నట్టు నాకు నోరు లేదా, నాకు చెప్పరాదా, వాళ్ళు 4 గీస్తే నేను 5 ఇస్తానని అనరాదా, ఇదేమైనా వేలం పాట అని సీఎం కేసీఆర్ గారు కాస్త ఘాటుగానే వ్యాఖ్యానించారు. అయితే త్వరలోనే ఆసరా పెన్షన్లు తప్పకుండా పెంచుతాం, మనం కూడా పెన్షన్ పెంచుదాం, ప్రకటిస్తాం ముందు ముందు అని సీఎం కేసీఆర్ గారు చెప్పుకొచ్చారు. దీంతో ఈ పెంచిన ఆసరా పెన్షన్ ఎంత ఇవ్వబోతున్నారని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే దివ్యాంగులు మినహా మిగతా వారంతా 2016 రూపాయలు పెన్షన్ పొందుతుండగా వీరికి 3,016 రూపాయలు ఇస్తారని మరికొంతమంది చెప్పగా, మరికొంతమంది ఒక మడుగు ముందుకేసి 4,016 రూపాయలు ఇస్తారని తెలుపుతున్నారు. సో ఎంత ఇస్తేనే పెన్షన్ పెంచడమే కావాలని చాలా మంది ప్రజలు ఎదురు చూస్తున్నారు. అయితే ఇలా పెంచిన ఆసరా పెన్షన్ అమలు చేయాలంటే తెలంగాణ ప్రభుత్వం మరో 450 కోట్లు అదనపు భారం పడుతుందని అంచనా వేస్తున్నారు. ఇదే గనుక జరిగినట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అనేక మందికి ఎంతో మేలు జరగబోతుంది. మరోసారి బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే ఎంత పెన్షన్ ఇస్తారనేది మీరే కింద కామెంట్ సెక్షన్ లో మీ మాటల్లో తెలియజేయండి.